ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదే విధంగా చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ప్రతి రెవెన్యూ డివిజన్లో కూడా వచ్చేసి రెవెన్యూ డివిజన్ వైస్ నిర్ణయించిన రోజుల్లో ప్రతి నెల కూడా రెవెన్యూ డివిజన్ వైస్ రివ్యూ మీటింగ్ తీసుకొని ఒకటి రెవెన్యూ సబ్జెక్ట్ అదేవిధంగా అదర్ డెవలప్మెంట్ సబ్జెక్ట్స్ కూడా రివ్యూ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఈ నెల ఈ రెండో మంగళవారం ప్రతి నెల కూడా రెండో మంగళవారం వచ్చేసి చిత్తూరు రెవెన్యూ డివిజన్లో అదేవిధంగా వచ్చేసి మదనపల్లిలో తిరుపతిలో కూడా డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ యొక్క రెవెన్యూ సబ్జెక్టు అదేవిధంగా డెవలప్మెంట్ సబ్జెక్ట్స్ కూడా రివ్యూ చేయడం అనేది జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే రెవెన్యూకు సంబంధించి ఏదైతే మనకు ఇప్పుడు రీసర్వే కార్యక్రమం ఉందో మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆ ఒక కార్యక్రమం అదేవిధంగా రెవెన్యూ సేవలు మనకు రెవెన్యూ యంత్రాంగం ద్వారా ప్రజలకు చాలా సేవలు అందజేస్తున్నాం. అది భూమి విషయం కానివ్వండి, అదేవిధంగా సర్టిఫికెట్స్ ఇతర అంశాలు కానివ్వండి, చాలా సర్వీసెస్ జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా మనం అందజేస్తున్నాం. అవన్నీ కూడా వచ్చేసి నిర్ణయించిన సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ పీరియడ్లో ప్రజలకు అందజేస్తున్నారా లేదా అనేది కూడా ఇవాళ మార్నింగ్ రివ్యూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వచ్చే 18 నెలల్లో మంచి ప్రోగ్రెస్ ఈ రీసర్వేలో మొత్తం రీసర్వేని కూడా కంప్లీట్ చేయాలని రీసెంట్గా సీసీఎల్ఏ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి కూడా వచ్చేసి సర్వే డిపార్ట్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మండల స్థాయి అధికారులందరినీ కూడా వచ్చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎట్లా ముందుకు వెళ్ళాలనేది. ఇక్కడ వచ్చేసి మనకు డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆస్పెక్ట్స్కి వచ్చేటప్పటికి స్పందన, అదేవిధంగా జిఎస్డబ్ల్యూఎస్ సర్వీసెస్, ఇప్పుడు వచ్చేసి హౌసింగ్, మనకు రాష్ట్ర ప్రభుత్వం మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి హౌసింగ్. సో ఈ చిత్తూరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన హౌసింగ్ ప్రోగ్రెస్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. దాదాపు 18% ఎక్స్పెండిచర్ ఇప్పటి వరకు మనకు చిత్తూరు రెవెన్యూ డివిజన్లో ఉన్న మండలాలన్నింటిలో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో త్వరితగతిలో ఈ యొక్క ఇళ్ళ కట్టే కార్యక్రమం కూడా కంప్లీట్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే మాత్రం కాకుండా వచ్చేసి డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో వచ్చేసి ఇంకా ఎన్ఆర్ఈజిఎస్, జల్ జీవన్ మిషన్, అదేవిధంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం, అట్లా అన్ని రకాల ఆస్పెక్ట్స్లో కూడా ఇవాళ రివ్యూ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు రెవెన్యూ డివిజన్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో తిరుపతి మరియు మదనపల్లి రెవెన్యూ డివిజన్ కూడా చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ ఫ్రైడే వచ్చేసి ఒక రెవెన్యూ డివిజన్ అండ్ ఫోర్త్ ఫ్రైడే ఒక రెవెన్యూ డివిజన్ అని పెట్టుకోవడం జరుగుతుంది.